ఉప్పలే నా పేరు గోపాల్పూర్. ఏమని చెప్పు? మొన్న నైట్ ప్రార్థనకు నేను రానంటే రానని మా వాళ్ళతో లొల్లి పెట్టి మందు తాగుతా నేను రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం. అయితే నువ్వు అయినా పర్వాలేదు, మందు అయినా పర్వాలేదు కానీ ఒక మూల కూర్చుందరు అని మాంజూరులో పోయి నేను ప్రార్థన చేసుకుంటున్నానని మా వాళ్ళు బలాంతంగా రెక్కబట్టి గుంజుకొచ్చారు. గుంజుకొచ్చినాక నేను అక్కడ కుర్చీలో కూర్చున్నా. లాస్ట్కు కుర్చీలో కూర్చుంటే ఒక కరెంటు షాట్ వచ్చినట్టు ఇట్లా ఊరికి కూర్చున్నా. కరెంటు షాట్ వచ్చినట్టు రాగానే ఎంబటే ముందుకు మొగ్గేసిన. మొగ్గేసి అప్పటి వరకు నాకు మందు వాసన వస్తుంది, నేను అక్కడ టేస్ట్ కాడికి వచ్చి చెప్పలేను. వచ్చే శనివారం సాక్ష్యం చెప్పుకుంటున్నాను దేవునికి దగ్గరికి వచ్చేసాను. బంద్ అప్పటి నుంచి పోయినా నైట్ ప్రార్థన కంచలే అది అంటేనే చిరాకు అనిపిస్తుంది. చూసావా, తాగి ప్రార్థనకు వస్తే ప్రభు ప్రార్థన ద్వారా ఆయనను మార్చాడు.